అదాని ఎంటర్ప్రైజెస్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అప్పర్ సైడ్ వచ్చేసరికి 4095, డౌన్ సైడ్ వచ్చేసరికి 3862. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒకటి అంటే ఇన్సైడ్ క్యాండిల్ అన్నమాట, 1, 2, 3, 4, 5 డేస్ అనేది ఈ యొక్క రేంజ్లోనే ట్రేడింగ్ అనేది జరిగింది. బట్ మనం చూసుకుంటే ప్రతి ఇండివిజువల్ క్యాండిల్ని మనం అనలైజ్ చేస్తే, ఫస్ట్ ఈ రెడ్ క్యాండిల్ అనేది చూసుకున్నట్టయితే చాలా హ్యూజ్ సెల్లింగ్ అనేది జరిగింది. వేరే అప్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఒక జోన్ అనేది కనపడుతుంది, అంటే టెంపరీ అనుకోవచ్చు, మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్ డౌన్ సైడ్ అనేది. బట్ ఇక్కడ బేస్డ్ ఆన్ ప్రీవియస్ యొక్క హై అనేది విక్ అని మార్క్ చేసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్లోకి రావటం మనకి. ఓకే, సో అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ లెవెల్ వచ్చేసరికి 4063. ఓకే, సో ఇది జోన్ అనుకోవచ్చు అప్ సైడ్, ఏదైతే నేను బాక్స్ మార్క్ చేశాను అది, అక్కడి నుంచి కూడా సెల్లింగ్ అనేది రావడం జరిగింది. బట్ దాని తర్వాత క్యాండిల్ మళ్ళీ అగైన్ గ్రీన్ క్యాండిల్ కూడా సేమ్ అదే జోన్లో రిజెక్ట్ చేశారు. బట్ దానికి ముందు క్యాండిల్ 1, 2, 3 అటెంప్ట్ అయితే చేయలేదు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సో ఫైనల్గా ఏంటంటే ఈరోజు క్యాండిల్ చూస్తే మనకు ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క రేంజ్ని మనం ఇన్సైడ్ రేంజ్ అనొచ్చు. ఓకే, సో ఒక రేంజ్ నుంచి బయటికి కనుక ఎస్పెషల్లీ డౌన్ సైడ్ అనేది రావటం జరిగితే మనం పుట్ ఆప్షన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ అట్లీస్ట్ 5 మినిట్స్ అనేది విత్ హ్యూజ్ సెల్లింగ్ క్యాండిల్, దాని తర్వాత కొద్దిగా కన్సోల్టేషన్ తీసుకోవాలి. ఓకే, ఆ హై అనేది మనకైతే బ్రేక్అవుట్ అనేది జరగకూడదు, ఎందుకంటే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి డౌన్ సైడ్ ఇలాగా, ఆ హై అనేది మనకి బ్రేక్అవుట్ అయితే అవ్వకూడదు. అండ్ మోరోవర్ ఏంటంటే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేయాలి, దెన్ ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ డ్రాప్ అనేది జరిగే అవకాశం ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి నేను అనుకుంటున్నాను మేబీ అట్లీస్ట్ ఈ జోన్ దాకా వస్తారని చెప్పేసి, ఎందుకంటే ప్రీవియస్గా కన్సోల్టేషన్ చేసింది ఈ జోను 3640, 3526 లెవెల్స్. ఓకే, సో అట్లీస్ట్ ఏంటంటే ఈ జోన్లోకి వచ్చి ఒకవేళ బయర్స్ యాక్టివిటీ కనిపిస్తే దెన్ ఏంటంటే మళ్ళీ మనకి అప్ సైడ్ అయితే ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అట్లీస్ట్ జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే మనకి ప్రస్తుతానికి డౌన్ సైడ్ పాజిబిలిటీ అనేది కనిపిస్తుంది, ఒక రేంజ్ నుంచి కన్సోల్టేషన్ నుంచి ఈరోజు స్టార్ట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సో దీన్ని కపుల్ ఆఫ్ డేస్ అనేది వాచ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి మేబీ ఒకవేళ రేపు పుష్ చేయలేకపోవచ్చు డౌన్ సైడ్, ఒకవేళ రేపు మళ్ళీ అగైన్ బయర్స్ కంట్రోల్ తీసుకొని ఏదైతే రేంజ్ ఉంది రేంజ్లోనే ట్రేడ్ జరగవచ్చు, ఎనీథింగ్ అనేది పాసిబుల్ అన్నమాట. బట్ దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది అట్ హయ్యర్ లెవెల్స్. ఎస్పెషల్లీ దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అడాగ్ ఏదైతే ఉందో ఆ అదాని స్టాక్స్ అన్నీ కూడాను కొంత కరెక్షన్కి అయితే లోన్ అవుతున్నాయి. సో ట్రెండ్ అనేది కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది హయ్యర్ లెవెల్స్లో. దట్ ఈస్ ద నోట్ ఫ్రెండ్స్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.